హలో ఫుడీస్, ఈరోజు మనం ముంబై స్పెషల్ వడాపావ్ చూద్దాం. వడాపావ్ అంటే స్ట్రీట్ సైడ్ ఫుడ్ అనుకుంటాం, కానీ దీన్ని మనం ఈరోజు ఇంట్లోనే ఎలా చేసుకోవాలనేది చూసేద్దాం. దీనికోసం నేను ఒక బౌల్లో ఒక కప్ శనగపిండిని తీసుకుంటున్నాను. దాంట్లో అర టీ స్పూన్ ఉప్పుని యాడ్ చేసుకుని ఒక చిటికెడు పసుపుని యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా పావు టీ స్పూన్ కారాన్ని, ఒక చిన్న చిటికెడు ఇంగువని యాడ్ చేసుకుంటున్నాను. 2 టీ స్పూన్స్ ఆయిల్ని కూడా వేసుకుని ముందు వీటన్నిటిని బాగా కలుపుకుంటున్నాను. ఇవన్నీ బాగా కలిసిన తర్వాత దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకుంటూ, అది కూడా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ విస్క్తో ఈ విధంగా కలుపుతున్నాను. ఇలా చేస్తే లమ్స్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. ఎటువంటి లమ్స్ లేకుండా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. కొంచెం సమయం దీన్ని పక్కన పెడదాం. ఈలోపు మనం ఒక పాన్ తీసుకుని దాంట్లో 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లోకి 1 టీ స్పూన్ ఆవాలు వేసుకుని ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత 1/2 టీ స్పూన్ ఇంగు వేసుకోవాలి. ఇంకా కొన్ని కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసుకుని అది కూడా వేగే వరకు ఫ్రై చేసుకోవాలి. మనం బాయిల్ చేసుకుని పెట్టుకున్న పొటాటోస్ని 4-5 ఈ విధంగా స్మాష్ చేసుకుని యాడ్ చేసుకుని దాంట్లోకి సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నిటినీ కొంచెం సమయం పాటు కుక్ అవనిద్దాం. తడిపోయి కొంచెం డ్రై అయ్యే వరకు వీటిని కుక్ అవనిచ్చి ఇదిగోండి ఈలోపు మనకి మంచి కలర్ వస్తుంది. దీంట్లోకి ఫ్రెష్గా చాప్ చేసుకున్న కొరియండర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోయినట్లే. దీన్ని కొంచెం చల్లారనివ్వాలి. తర్వాత వీటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అన్ని ఉండల్ని ఒకటేసారి చేసేసుకుని పక్కన పెట్టుకుంటే మనకి తర్వాత ప్రొసీజర్ ఈజీగా ఉంటుంది. నేను ఇక్కడ నిమ్మకాయ సైజు ఉండలు చేసుకుంటున్నాను. నన్ను ఇన్స్టాగ్రామ్ ఇంకా ఫేస్బుక్లో ఫాలో చేయాలి అంటే లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, చెక్ చేయండి. ఆ కర్రీ మొత్తాన్ని ఈ విధంగా బాల్స్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. నా బ్యాచ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ రెడీ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం కలుపుకున్న బ్యాటర్లోకి ఈ కర్రీతో చేసిన ఉండల్ని డిప్ చేసుకుని ఇదిగో ఈ విధంగా చేసుకుని వేడెక్కిన ఆయిల్లోకి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అన్నిటినీ ఇదే విధంగా వేసుకోవాలి. మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టుకుని 3-4 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే రెడీ అయిపోతాయి. మంచి కలర్ వచ్చే వరకు ఉండాలి. చూడండి, చాలా మంచి కలర్ వచ్చేసింది. బాగా ఫ్రై అయిపోయినట్టు కూడా ఉంది. ఇప్పుడు ఆయిల్లోంచి తీసేసి పక్కన పెట్టుకోవాలి. మనం రెడీ చేసి పెట్టుకున్న మొత్తం బ్యాచ్ని ఇదే విధంగా ఫ్రై చేసి పక్కనకి తీసుకోవాలి. వీటిని మీరు డైరెక్ట్గా కూడా ఎంజాయ్ చేసేయచ్చు. దీన్ని కెచప్ చట్నీతో తీసుకుంటే చాలా బాగుంటుంది. మనకి మిగిలిపోయిన ఆ శనగపిండిని అట్లా వదిలేయకుండా నేను ఇదిగో ఈ విధంగా పకోడీ టైప్లో వేసేసుకుంటున్నాను. ఇదిగో చూడండి, ఇట్లా. వీటన్నిటిని మంచి కలర్ వచ్చే వరకు, మంచి క్రంచీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత వాటిని కూడా ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకుని దాంట్లో 1 టీ స్పూన్ ఆయిల్ తీసుకుని అది వేడెక్కిన తర్వాత దాంట్లోకి 4-5 వెల్లుల్రెబ్బలు, 7-8 ఎండుమిరపకాయలు, 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, ఇంకా ఎండు కొబ్బరిని ఇదిగో ఈ విధంగా సన్న ముక్కలు చేసుకుని యాడ్ చేసుకుని వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి. దాంట్లోకి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలుపుకుని 2 నిమిషాల పాటు కుక్ అవనివ్వాలి. తర్వాత వీటిని బ్లెండర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనం లాస్ట్లో వేసుకున్న ఆ పకోడీ లాంటి ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకుని మొత్తాన్ని బ్లెండ్ చేసుకోవాలి. ఇదిగో మన డ్రై రెడ్ గార్లిక్ చట్నీ రెడీ అయిపోయింది. దీన్ని మెత్తగా కాకుండా ఇదిగో ఇలా పొడి పొడిగా పట్టుకోవాలి. పావు బన్స్ తీసుకుని వాటిని ఈ విధంగా మధ్యలోకి స్లైస్ చేసుకోవాలి. దాంట్లోకి ఈ రెడ్ చట్నీని ఇదిగో ఈ విధంగా యాడ్ చేసుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న ఆలూ బోండాస్ని ప్లేస్ చేసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇదే విధంగా అన్ని పావ్స్ని రెడీ చేయాలి. దాంతోపాటు కొన్ని ఫ్రై చేసిన పచ్చిమిరపకాయలు. అంతే, అబ్బా, వడాపావ్ రెడీ అయిపోయింది. మనం రోడ్ సైడ్ ఎంతో ఇష్టపడి తినే వడాపావ్ ఇంట్లోనే చేసేసుకున్నాం.
వీడియో మీకు నచ్చిందా? నచ్చితే వీడియోకి లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి, ఇంకా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.